ఈ సమాజంలో అందరిలాగే నేను పుట్టాను, పెరిగాను, బ్రతుకుతున్నాను. కానీ వాళ్ళకి నాకు తేడా ఏముంది? నాలో ప్రత్యేకత ఏముంది? మీరు ఎవరు? మీరు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ దగ్గర సమాధానం ఉందేమో, కానీ ఇదే ప్రశ్న నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేనెవరో నాకే అర్థం కావట్లేదు. అసలు నేనెవరిని? హూయామై? ఎక్కడికి వెళ్ళినా నా ముందు ఇదే ప్రశ్న. నేను వేసుకునే బట్టలు, చేసే పని, ఉండే చోటు బట్టి నేనెవరో గుర్తిస్తున్నారు. ఇలా కాకుండా నన్ను నాలాగా గుర్తించేవాళ్ళు కావాలి. అసలు నాకంటూ గుర్తింపు ఉందా? ఐ నీడ్ సమ్ ఐడెంటిటీ. ఎందుకంటే నలుగురిలో ఉండటం నాకు నచ్చుతుంది, కానీ నలుగురితో పాటే నేను ఉండటం నాకు నచ్చట్లేదు. నాకంటూ ఒక గమ్యం ఉండాలి, దానిని సాధించాలి. నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు రావాలి, జీవితాన్ని గెలవాలి. కానీ ఇవేమీ జరగట్లే. నా జీవితంలో నేను ఎంతో ఎత్తుకి ఎదగాలనుకున్నాను, కానీ నేను ఇంకా నలుగురిలో గుర్తింపు లేకుండా ఒకటిలా బతుకుతున్నాను. ఎందుకు ఉపయోగపడని నేను బ్రతకడం అనవసరం. ఈ సమాజం మన సామాన్యుల కన్నా క్రిమినల్స్కి, నీచ రాజకీయ నేతలకి, ఫేక్ బాబాలకి, అవినీతికి మంచి స్థానం ఇస్తుంది. ఇట్స్ ఎ ఫేక్ సొసైటీ. ఇలాంటి సమాజానికి నేనేం చేశాను? నేనేమీ చేయలేకపోతున్నా. అందుకే నేను బ్రతకడం అనవసరం. ఎస్, ఐ వాంట్ టు డై. నో, ఐ డోంట్ వాంట్ టు డై. నిజమే, కత్తి పట్టుకుని చావాలంటే నాకు భయమే. కానీ పెన్ను పట్టుకుని అక్షరం రాయాలంటే నాకు భయం లేదు. పెన్ను పట్టుకుంటే వచ్చే ధైర్యం కత్తి పట్టుకుంటే రావట్లేదు. నాలో ఉన్న ఆవేదనని, కోపాన్ని, బాధని బయటికి చెప్పలేకపోతున్నా. కానీ పెన్ను పట్టుకుంటే నా మనసులో ఉన్న భావాలన్నీ అక్షర రూపంలో కాగితంపై రాయగలుగుతున్నా. కత్తులతో రాజులు చరిత్రలో నిలిచారు, కానీ అక్షరాలతో ఎంతోమంది రచయితలు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కత్తి కంటే కలం పదునైనది. ఇలాంటి పదునైన ఆయుధాన్ని పక్కన పెట్టుకుని నేను ఎంత పిరికివాళ్ళలో ఎలా ఆలోచించాను? ఈ సమాజాన్ని మార్చడానికి పదునైన కత్తి అవసరం లేదు, పదునైన అక్షరం ఉంటే చాలు. ఎందుకంటే కత్తి ప్రాణం మాత్రమే తీయగలుగుతుంది, కానీ అక్షరం చీకటి నుంచి వెలుగుని, భయం నుంచి బలాన్ని బయటికి తీయగలుగుతుంది. నేను చచ్చిపోవడానికి సిద్ధంగా లేను, చంపడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, సమాజంలో ఉన్న చెడుని, నాలో ఉన్న పిరికితనాన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాను. అవును, కత్తి కంటే కలం పదునైనదే. ఐ వాంట్ టు చేంజ్, ఐ కెన్ చేంజ్, అండ్ ఐ డోంట్ వాంట్ టు డై. A thought of mine can change you and your society.